లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదా, తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో ఏది ఎక్కువ స్థానాలు గెలుచుకోబోతున్నారు? కాంగ్రెస్ గెలుస్తుంది. ఇచ్చిన హామీలు 3 నెలలనే 4 హామీలు అమలు చేస్తుంది. ప్రజలకు ఉద్యోగాలు అనేది ఇస్తుంది. పేద ప్రజలకు పక్షాన అన్ని విధాల ఆదుకుంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ 100% ఒక 12 స్థానాలు గెలుస్తుంది. 12 స్థానాలు వస్తాయని చెప్పేసి అంటారు. బీజేపీలో ఒక దిక్కు గట్టి పోటీ ఇస్తుంది అని చెప్పేసి అనుకుంటుంది. సెకండ్ ప్లేస్ లో ఉంటుంది బీజేపీ. 2 నుండి 3 స్థానాలు గెలవచ్చు. పోయినసారి 4 స్థానాలు వచ్చినాయి. ఆదిలాబాద్ ఒకటి, నిజామాబాద్, సికింద్రాబాద్ ఒక 4 స్థానాల్లో 3 స్థానాలు ఈసారి రావచ్చు. పబ్లిక్ లో బీఆర్ఎస్ ప్లేస్ ఏందన్న, ఇప్పుడు ఏమనుకుంటారు పార్టీ గురించి అని చెప్పి? తెలంగాణ ఏర్పడ్డది నిధులు నియామకాలు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. కానీ వాళ్ళ కుటుంబానికే నిధులు నియమాలు వాళ్ళ ఇంటికే పరిమితం చేసుకున్నారు. ప్రతి ప్రజలను ఒకటి ఒక ఉద్యోగ నియామకాలు కానీ ఇలాంటిది కూడా రాలేదు కాబట్టి ఆయనకు తీసేసారు. ప్రజలు వ్యతిరేకించారు. ఒక హైదరాబాద్ సిటీలో కొంచెం ఊపి వచ్చినా కానీ చోట మూట లీడర్లు ఇప్పుడు ఇక్కడ 39 వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చేస్తారు. వాస్తవంగా వాళ్ళకు ఏ ఒక సీటు కూడా రాదు. కేసీఆర్ మీద కొంచెం సెంటిమెంట్ తోటి ఆ విధంగా ఏం జరగదు అంట. ఆయన చేసింది ఏం లేదు కదా. ఇంతవరకు పేద ప్రజలకు ఉద్యోగాలు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. ఎవరికైనా ఉద్యోగాలు నియమకాలు చేసిండ వాడు రాజరికం లేక నవాబు లేక పరిపాలించినప్పుడు ఎవరు ఉంటారు? ప్రజాపాలన అంటే సెక్రటరీ కాడ కాడనే, ప్రజాభవన్ కాడ వాళ్ళే అంత దిక్కుల పోలీస్ వ్యవస్థను నడిపిండు. ఇప్పుడు ఏముంది, అట్లా కాదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల పక్షాన ఉన్నది కాబట్టి ఇంతవరకు రేషన్ కార్డు కూడా ఇవ్వన్నాడు. ఇప్పుడు రేషన్ కార్డు ఇచ్చినాడు. ధర్ని అన్నాడు మొత్తం 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఆయన రైతు బంధు చేస్తున్నాడు. కేసీఆర్ ఆ విధంగా వేసడం వల్ల అది మైనస్ అయింది. కాంగ్రెస్ వచ్చింది. కవిత లిక్కర్ స్కామ్కి సంబంధించి అరెస్ట్ ఆరోపిస్తారు కదా, అది బీజేపీ కుట్రాపరంగా చేసిందని చెప్పేసి అంటారు. అది ఎంతవరకు వాస్తవం ఉంటుంది? ఇప్పుడు చట్టాలు చట్టం పని చట్టం చేస్తూ ఉంటుంది. అది బీజేపీ చేసినా నేను చేసినా నువ్వు చేసినా ఎవరైనా దానికి బాధ్యత వహించవలసిందే. ఈమె ఇక్కడ తెలంగాణ నుండి ఒక ఆడమ్మాయి చేయడం సిగ్గుచేటు. వాళ్ళ నాన్న అహంకారంతో మహారాష్ట్ర ఆడ ఈడ అనుకుంటూ చెప్పుకోవడం చేయడం వల్ల అట్లా అయిపోయింది. ఆమె ఇప్పుడు వరకు ఇంకొక 1-1.5 సంవత్సరం వరకు జైల్లోకి వెళ్ళి రాదు బయటికి. ఖచ్చితంగా కేటీఆర్ జైలుకి వెళ్తాడని చెప్పేసి చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకరిద్దరిది ట్యాప్ చేసినా అని చెప్పేసి అంటారు. తప్పించి దాని గురించి అని పెద్దగా చూస్తున్నారు కదా వీళ్ళంతా. ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే వాస్తవాదంగా ఇప్పుడు పాత వాళ్ళు ఇప్పుడు రిటైర్మెంట్ అయినప్పుడు వాళ్ళ రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళకు కొత్త వాళ్ళకు వాళ్ళంతా ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు లేరా? ఎడ్యుకేషన్ వాళ్ళు వాళ్ళు కొత్త పోస్ట్ సృష్టించడానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది కదా, చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా. పాత వాళ్ళనే ఆయన ఇప్పుడు ఐపీఎస్ ఐఏఎస్ వీళ్ళందరినీ వాళ్ళ బ్యాచ్ని ఒక టీమ్ తయారు చేసుకుంటూ అవినీతి పరులను ఆయన వెనకేసుకుంటూ ఆయన ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళకుండా చేసుకుని నడుస్తాడు. అధిక అహంకారంతోనే ఆయన చేసింది. నేనే రాజుని, నేనే మంత్రి, నేనే చెప్పిన సైన్యంగా నవాబు ఇక రజ్విన్ లెక్క ఆయన చేసిండు కాబట్టి ఆయన పాపాలు ఏది పడితే అదే. ఇప్పుడు యాదాద్రిని యాదాద్రి చేసిండు, యాదగిరి గుట్ట ఇవన్నీ అవినీతే. ఆయన ఎక్కడ డెవలప్ చేసిండు? ఒక సిటీలో 4 బ్రిడ్జిలు ఏంగానే డెవలప్ అయినట. ఇప్పుడు మొన్నటి ఇప్పుడు నీళ్ళు లేవు, మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మొత్తం కరువులో వెళ్ళిపోయిందట. ఆగస్టు డిసెంబర్ వరకు నువ్వే ఉంటావు కదా ముఖ్యమంత్రివి, డిసెంబర్ వరకు ఉంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నావు, ఎంతమందికి ఇచ్చినావు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినావు, ఎంతమందికి చూపించినావు? ఇప్పుడు మొత్తం అన్ని విధాలు కానీ ఇప్పుడు మున్సిపల్ శాఖ వాళ్ళు కార్మిక శాఖ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు పాపం లాక్డౌన్లో కరోనా కాలంలో కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేసాడు? ఇంట అన్ని పెంచుతా ఇది పెంచుతా అన్నాడు. ఏడొచ్చింది, ఏడ పోయినా ఎప్పుడు ఏదైనా వ్యతిరేక ఇట్లా మాట్లాడడానికి కూడా చేసి ఉండకపోయేది. కేసీఆర్ గవర్నమెంట్ నలుగురు ఉన్నావుంటే ఎంద్రాబాయ్ అనే రుబాబ్ చెలాయించాడు ఇంకోసారి ఇస్తే ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు కదా. ఆయన ఎమ్మట పడిపోతాడు. ఆడు మొగడు అయితే కరెక్ట్గా అసెంబ్లీకి రావాలి కదా. కరెక్ట్ అయిన సీఎం కేసీఆర్ మంచోడే అనుకుందాం. ఒకరోజైన అసెంబ్లీకి ముఖం చూడడానికి వచ్చిండా? మంచి సెక్రటరీ ఉన్నదానికి కట్టేసి కులగొట్టి కట్టిండు. వాని అయ్య సొమ్మ వాని అమ్మ సంపాదించిందా? ప్రజల సొమ్ము ట్యాక్స్ కట్టి చేసుకొని ప్రజలకు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా చేసిండు వాడు.